Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Park Hayatt secret meeting. ఇది మరో ఓటుకు నోటు. పగడ్బందీ ప్లాన్ పర్ఫెక్ట్ ట్రాప్. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ల రహస్య భేటీ ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ సర్కార్పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయబోతున్నాడు అని ప్రచారం జరుగుతున్న వేళ ఈ వీడియో టైమ్లీగా పగడ్బందీగా పర్ఫెక్ట్ ముందస్తు ప్లాన్ తో చిత్రీకరించి మరీ ఎన్టీవీ ద్వారా వదిలినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ దీన్ని అసలు ఊహించలేదు. దీంతో షాక్ లో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ వదిలారు. ఆయన ట్వీట్ ను పరిగణనలోకి తీసుకునే పక్షంలో త్వరలో ఓటుకు నోటు ఎపిసోడ్ చూడబోతున్నామా అనే సందేహం తలెత్తుతుంది. గుర్తుంది కదా, రేవంత్ రెడ్డి ఓ ఎమ్మెల్యే దగ్గరకు 50 లక్షలు తీసుకుని వెళ్లి అడ్డంగా కెమెరాల్లో బుక్ అయ్యాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ లోని ఓ పాయింట్ అదే సందేహాన్ని రేకెత్తిస్తోంది. ఎలాగంటే దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొరికారు. ఫేస్ టైమ్ లో మాట్లాడిన 4వ బిగ్ బాస్ ఎవరు, మరిన్ని వివరాలు త్వరలో అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఫేస్ టైమ్ లో మాట్లాడిన వ్యక్తి వివరాలు బయటకొస్తాయి అంటున్నాడు తను. సాధారణంగా బిగ్ బాస్ అనే పదాన్ని తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబును ఉద్దేశించే వాడుతుంటారు. నిజంగా పార్క్ హయత్ హోటల్లో ఆ ముగ్గురు కలిస్తే వాళ్ళతో బిగ్ బాస్ ఫేస్ టైం ద్వారా అంటే వీడియో కాల్ మాట్లాడా, అది రికార్డ్ అయిందా? ఓకే, రికార్డ్ అయి ఉంటే నేరుగా దాన్నే రిలీజ్ చేసేవాళ్ళు కదా. లేక రామ్గోపాల్ వర్మ తరహాలో ఒక ప్రోమో లేదా ట్రైలర్ రిలీజ్ చేశారా? ఒకవేళ చంద్రబాబు ఫేస్ టైంలో మాట్లాడినట్లు రికార్డ్ అయితే మాత్రం అది సంచలనమే అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు. పార్క్ హయత్ హోటల్ హైలీ రిస్ట్రిక్టెడ్. VVIPల వ్యవహారాలు సాగే చోటు కనుక చాలా ఆంక్షలు ఉంటాయి. పెద్ద పెద్ద కేసుల్లోనే వాళ్ళ CCTV ఫుటేజ్ ఇవ్వడానికి హోటల్ మొరాయిస్తుంది. అలాంటిది ఈ ముగ్గురు కలిసిన సీన్లను జాగ్రత్తగా సేకరించి ఎడిట్ చేసుకుని ఓ బ్రీఫ్ క్యాప్సూల్ తయారు చేసి అది NTV ద్వారా విడుదల చేయడం ఓ పకడ్బందీ ముందస్తు ప్లాన్. హోటల్ సహకారం లేకుండా అసాధ్యం. ఆ టైంకు ఆ ముగ్గురు వస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కష్టపడిందా, లేక వైసీపీ సొంతంగా చేసిందా? ఈ సీన్ల చిత్రీకరణకు తెలంగాణ సహకారం కూడా తీసుకుందా, లేక ఈ ముగ్గురు భేటీ ఏర్పాటు చేసిన వ్యక్తి లొంగిపోయాడా? అయితే ఆ సెబాస్టియన్ ఎవరు? ఈ ఎపిసోడ్ లో ఆ నలుగురు కాకుండా 5వ వ్యక్తి కూడా ఉన్నాడా? ఇంకా ఏమేమి రికార్డ్ చేశారు? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలే. చాలా చాకచక్యంగా తెలివిగా నిర్వహించిన ఆపరేషనే. ఈ వీడియో క్యాప్సూల్ రెడీ అయ్యాక జనంలోకి ఎలా వెళ్ళాలి అనే విషయంలో, అసలు ఇప్పుడు రిలీజ్ చేయాలా వద్దా అనే విషయంలో వైసీపీ టాప్ లీడర్లు తర్జన భర్జనలు పడినట్లు సమాచారం. ఎల్లో మీడియాకు పనికిరాదు. పింక్ మీడియా అయితే తెలంగాణ ప్రభుత్వం సహకరించిందనే సందేహాలు వస్తాయి. సో NTV బెటర్. పైగా వీళ్ళందరికీ మంచి సంబంధాలు ఉన్న ఛానల్. ఈ వీడియోను అలా NTV ద్వారా రిలీజ్ చేశారన్నమాట. ఇంతకీ 2వ ఎపిసోడ్ ఉంటుందా? ఆ ఎపిసోడ్లో హీరో ఎవరు?